ప్రజలందరికీ శుభవార్త వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా, అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మన పాపమే మా పాలని భువికి వచ్చాడు మన కోసం. అన్న ధర్మం నెరవేర్చుటే ఇది, అన్నగా పుట్టిన వారంతా చేశారా ఇది. వచ్చాడు అన్నయ్యా, ప్రాణం పెట్టాడు అన్నయ్యా. వారిని ప్రేమించమన్న యేసుక్రీస్తు మాటే ఇదిగో జయశాలి పీడి సుందరరావు గారు మాకు నూరు పోశారు గనుక ఆ ప్రేమ ఎలా చూపించాలి? మీ ప్రేమ మాటతోను క్రీ మాటతో కాదు, నాలుగుతో కాదు, మీరు చేయాలి. నన్ను నమ్మిన క్రైస్తవులు మీరు నా క్రియే చేయాలి. మీరు ఏం చేయాలి? ఇదిగో లేని వారు నాదుకోండి, కష్టాల్లో ఉన్న వారిని పలకరించండి, ప్రేమ కలిగి ఉండండి, ఆ ప్రేమ వారిని బతికిస్తుంది. ఈ టైపు అనేది ప్రస్తుతం సమాజంలో చాలా అవసరం. అందరికీ అన్ని ఉంటాయి కానీ నేను పాపం హెల్ప్ చేసి ఉండడం అనేది చాలా గ్రేట్. మనం మన ఇంట్లో అన్ని అవస్థలు ఉంటాయి కానీ లేని వాళ్ళ ఇంట్లో గుర్తించి, అంటే లేని వాళ్ళు అంటే వాళ్ళకి ఉంటాయి కానీ వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకి అందజేయడం అనేదే యాక్చువల్గా అదే హీరోయిజం, వేరేగా ఏమి ఉండదు. సో ఈ టైప్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కండక్ట్ చేసినా నాకు టైం ఉంటే మాత్రం అటెండ్ అవుతాను. ప్లస్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాగ ఒక ఊర్లో ఇలాగ మన ఊర్లో వాళ్ళకే మన ఊర్లో ఇలా సొసైటీలు హెల్ప్ చేయడం అనేది చాలా మంచి ఇది. ఇది అలవాటు చేసుకుని అలా చిన్న చిన్న అవసరాలు ఏమన్నా ఉంటే ఇలా తీర్చుకుంటే చాలు. మనం ఎక్కడో ఎవరినో వస్తారు ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇలాగ హెల్ప్ చేయడం అనేది ఈ సొసైటీ ద్వారా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ పాస్టర్ గారు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మంచి పేరు రావాలని అందరూ కలిసి. అన్నగా భోజనం పెట్టాడు, అన్నగా స్వస్థతలు చేశాడు, అన్నగా ప్రాణమే పెట్టాడు, అన్నగా క్షమించాడు. ఇంత మంచి అన్నయ్య భువిలో ఎక్కడ ఉన్నాడు? ఏ పాపము చేయకుండా రక్తం ఏ